నా పేరు ఇషాక్ మదీనా వలీద్. నేను 2019 వరకు బాగానే ఉండేవాడిని. 2019 జూన్ 14 నాకు పారాలసిస్ వచ్చింది. పారాలసిస్ వచ్చిన తర్వాత నేను మెడిసిన్ వాడటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజే నేను మెడిసిన్ వాడటానికి వెళ్ళాను. వెళ్తే మెడిసిన్ అది ఇక్కడ మన ఆర్ఎల్పీ డాక్టర్ దగ్గర వాడాను నేను. కానీ అది ఎంతవరకు అంటే కొంతవరకు కూర్చోడం లేగడం వరకు వచ్చింది. దాని తర్వాత మరి నేను మా మెడిసిన్ 6 మంత్స్ వాడాను. మెడిసిన్ 6 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ నా దగ్గర అమౌంట్ లేక మెడిసిన్ వాడటం మానేసాను. మానేసిన తర్వాత అలాగే ఇంట్లోనే ఉండేవాడిని. చేసి లేచేది కాదు, కాళ్ళు పెద్దగా నడవలేకపోండి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 10-15 అడుగులు వేస్తే ఆవేశం వచ్చి కూర్చునిపోయేవాడిని. అసలు నడవలేకపోయాడి. అక్కడ దాని తర్వాత మా అమ్మ ఇక్కడ నుంచి ఒక 1000 అడుగుల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళబోసరికి వెళ్ళాలంటే నేను మ్యాక్సిమం 3-4-5 చోట్ల కూర్చోవలసి వచ్చేది. కూర్చుని పోయి మళ్ళా లేచి మళ్ళా కొంచెం దూరం వెళ్ళి ఎక్కడో రాయికి దొరికితే కూర్చొని అలా వెళ్ళేవాడిని. అలాంటిది ఈ మెడిసిన్ నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ తెచ్చి ఇచ్చారు. ఈ మెడిసిన్ మ్యాక్సిమమ్ 2 మంత్స్ నుంచి వాడుతుంది. అంటే ఇప్పుడు 3 మంత్స్ అనుకుంటుంది వాడుతున్నాను. ఈ వాడిన తర్వాత నాకేమవుతుందంటే మా అమ్మాయిల ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ 1000 ఫీట్స్ నుంచి కూడా మ్యాక్సిమం ఒక్కొక్క టైం రెస్ట్ తీసుకుని సరిపోతుంది. దానికన్నా నేను ఎలా లేవలేదు. ఇంతకుముందు కాల్ అన్నది మామూలు ఇలా చాలా ఎంత బరువు ఉండిందంటే కాదు, అది లేపి మళ్ళా పక్కన పెట్టి మళ్ళా తీసి అలా వెళ్ళవలసి వచ్చింది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత నాకేమైందంటే కాల్ బరువు చేయి బరువు తగ్గిపోయింది. అసలు బరువు అన్నది లేవు. ఆ మడవ అన్న దాంట్లో కొంచెం శక్తి రావాలి. అది దాంట్లో వచ్చినట్లయితే ఈ చెయ్యి అసలు లేచేది కాదు. నాకు లేకపోవడం వల్ల ఇప్పుడు ఏంటవుతుందంటే హ్యాపీగా లేస్తుంది, లెగ్గలుతుంది. ఈ బెండ ఈక చేతులు అస్సలు ఎలా ఉండేవంటే కర్ర ముక్కల్లో ఉండేవి. ఈ వాడిన తర్వాత ఏంటంటే ఇంకా బెండ అవుతున్నాయి, హ్యాపీగానే అవుతుంది. ఇంతకుముందు ఈ చెయ్యి అసలు ఎంత చేసి ప్రయత్నించిన ఇప్పుడు ఏంటవుతుందంటే మూమెంట్ హ్యాపీగా లేచిపోతుంది. ఏం కాకుండా లేచి